రామగుండం కార్పొరేషన్ను సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు పాటుపడతామని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా రామగుండాన్ని మార్చేందుకు ఆహర్నిశల కృషి చేస్తామని సింగరేణి ఆధీనంలోని స్థలాలను ప్రజల అవసరాలకు వినియోగిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. బుధవారం జీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సింగరేణి ఆధీనంలో ఉన్న స్థలాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా డిఎంఎఫ్టీ సీఎం ప్లాన్ గ్రాంట్ నిధుల ద్వారా కమ్యూనిటీ హాల్ నిర్మాణం స్విమ్మింగ్ పూల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలకు ఉపయోగిస్తామన్నారు. గోదావరి ఖని పట్టణంలోని ప్రధాన రహదారి అయిన కార్పొరేషన్ కార్యాలయం నుండి 5 ఇంజెక్షన్ చౌరస్తా వరకు 100 ఓట్ల రోడ్డు నిర్మాణం కోసం 10 కోట్లు మంజూరు చేయాలని సింగరేణి సిఎండి శ్రీధర్ని కోరటం జరిగింది. 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం కోసం 10 కోట్లు మంజూరు కావటం జరిగిందని త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రామగుండం కార్పొరేషన్ సుందరంగా మారుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, జీఎం కల్వల నారాయణతో పాటు అధికారులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.